విద్యాశాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆదివారం తరగతులు నిర్వహించకూడదనే నియమంను ఉల్లంఘిస్తూ 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య హై స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకుని పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును రద్దు చేసి దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్. విజయవాడ అజిత్ సింగ్ నగరంలోని అమెరికన్ హాస్పిటల్ వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యాశాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, తరగతులు నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ మరియు విద్యార్థి నాయకులు పాఠశాలలోకి వెళ్ళి ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న తరగతులను ఆపివేయాలని సిబ్బందిని కోరగా, అక్కడ ఉన్న సిబ్బంది ఇది ట్యూషన్ పాయింట్ అని మా ఇష్టం వచ్చినట్టు తరగతులు నిర్వహిస్తామని విద్యార్థి నాయకులతో వాగ్వాదం చేయడం జరిగిందని, ఈ వివాదంలో సదరు చైతన్య సిబ్బంది నిర్వహిస్తున్న శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్ ప్రశ్నపత్రాలను విద్యార్థుల నుంచి తీసుకొని మీరు విద్యార్థులను ఆదివారం పూట కూడా ప్రభుత్వ నియమ నిబంధనలను వ్యతిరేకంగా పాఠశాలలను నిర్వహించడం సబబు కాదని, దీనిపై ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడడం జరిగిందని తెలియజేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు శ్రీ చైతన్య హై స్కూల్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున కోరుతూ, లేని పక్షంలో విద్యా సంస్థల ప్రభుత్వ నియమ నిబంధనల ఉల్లంఘన వ్యతిరేకమైన నిర్వహణపై పోరాటాలు, నిరసనలు మరియు న్యాయ పోరాటం చేయడానికి ఎన్ఎస్యుఐ వెనుకాడబోనని తెలియజేయడమైనది.